చిన్నశంకరంపేట మండల నూతన తహసీల్దార్గా సంతోష్ కుమార్ నేడు బాధ్యతలు చేపట్టారు. తహసీల్దార్గా రాజేశ్వరరావు విధులు నిర్వహిస్తుండగా అతని కుమారుడి వివాహం ఉండడంతో సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ కు అప్పగించారు. అకస్మాత్తుగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ తల్లి మృతి చెందడంతో ఆ బాధ్యతలను ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్ కు తహసీల్దార్ బాధ్యతలను అప్పగించడంతో నేడు ఆయన చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరణి వెబ్సైట్ ద్వారా భూమి కొనుగోలు చేస్తున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు అదే సమయంలో వచ్చినట్లయితే 20 నిమిషాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి భూమి హక్కు పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఏ సమస్య ఉన్నా తనకు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే, పేరు కి సంతోష్ కుమార్. నేను రావులపేట డిస్ట్రిక్ట్ తహసీల్దార్గా ఉంది మొన్నటి వరకు. ఇక్కడ శంకరంపేటలో మరి డీటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి డీటీ వల్ల దానివల్ల నాకు ఇక్కడ ఎఫ్ఎస్సీగా ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ నేను ఇవాళ ఛార్జ్ తీసుకున్నాను, ఇవాళ జాయిన్ అయ్యింది. నాకు ఏంటంటే ఇక్కడ మరి ముఖ్యంగా మండలో ఈ ధరణి ఎన్నో నడుస్తుంది, అందరూ కూడా ధరణిని తీసుకోవాలి, స్లాట్స్ బుక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు అంతా 15-20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాబట్టి